ఒక కేజ్రీవాల్ ను జైల్లో పెడితే వేల మంది కేజ్రీవాళ్లు పుట్టుకొస్తారన్నారు ఢిల్లీ మంత్రి అతిషి. కేజ్రీవాల్ ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఆయన ఒక ఆలోచన అని చెప్పారు. కేజ్రీవాల్ స్ఫూర్తిని విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. కేజ్రీవాల్ ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు శివసేన వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్. మరోవైపు కస్టడీ నుంచి కేజ్రీవాల్ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈడీ అంటోంది. ఈడీ ఆఫీస్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారణ జరిగింది. ముఖ్యంగా 100 కోట్ల ముడుపులు, సౌత్ లాబీయింగ్తో జరిపిన చర్చలకు సంబంధించిన వివరాలపైనే ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ఫోన్ రికార్డింగ్స్తో పాటు అన్ని ఆధారాలను ముందించి కేజ్రీవాల్ను ప్రశ్నించినట్లు సమాచారం. 28 మధ్యాహ్నం వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు కేజ్రీవాల్. ప్రతిరోజు ఈడీ ప్రధాన కార్యాలయానికి వచ్చి కేజ్రీవాల్ను కలిసి వెళ్తున్నారు ఆయన సతీమణి. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారన్నారు మంత్రి అతిషి. 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితేనే పదవికి రాజీనామా చేయాలని చట్టంలో ఉందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా మోదీ సర్కార్ కుట్రతో కేజ్రీవాల్పై కేసు పెట్టారని ఆరోపించారు. కేజ్రీవాల్ స్ఫూర్తి దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరేందుకు సోషల్ మీడియాలో డీపీ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామన్నారు అతిషి. దేఖియే కహీ పర్ భీ కోయీ బార్ నహీ హై క్యూంకి కానూన్ బహుత్ క్లియర్ హై కి అగర్ ఆప్ 2 సాల్ కి సజా సే జ్యాదా హోతీ హై తబ్ ఆప్కో ఇస్తీఫా దేనా హై. జైసా హమ్ బహుత్ పహలే సే స్పష్ట కర్ చుకే హై, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ కే ముఖ్యమంత్రి థే, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ కే ముఖ్యమంత్రి హై ఔర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ కే ముఖ్యమంత్రి రహేంగే. కేజ్రీవాల్ ను చూసి మోదీ భయపడుతున్నారన్నారు శివసేన ఉద్దవ్ వర్గం నేత ఎంపీ సంజయ్ రౌత్. జైలు నుంచే కేజ్రీవాల్ విధులు నిర్వహించడంతో మరింత ప్రమాదకరంగా తయారయ్యారని చెప్పారు. ఆప్ నేతలు ఢిల్లీ రామ్లీలా స్టేడియంలో నిర్వహించే భారీ ర్యాలీకి హాజరవుతామన్నారు రౌత్. అందర్ సే జో కామ్ కరేంగే వో బహార్ కర్నా ముష్కిల్ థా. అబ్ జైల్ సే అగర్ కోయీ నేతా కామ్ కర్తా హై తో లోగ్ ఉన్కీ బాత్ మాన్తే హై, లోగ్ ఉన్కీ బాత్ సున్తే హై. దేశ్ కే స్వతంత్రతా సంగ్రామ్ మే భీ జో నేతా జైల్ మే చలే గయే वो बाहर आकर ज्यादा मजबूत हुए और लोग उनके साथ खड़े रहे. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే పాలన చేస్తున్నారని, ఆదేశాలు జారీ చేస్తున్నారన్న ఆప్ నేతల వ్యాఖ్యలు సరికాదంటోంది ఈడీ. కస్టడీ సమయంలో హెడ్ ఆఫీస్లో ఉన్న కేజ్రీవాల్ కు కంప్యూటర్ లేదా కాగితాలు ఇవ్వలేదని చెబుతోంది. కేజ్రీవాల్ జైలు నుంచి ఆదేశాలు ఇచ్చారన్న మంత్రి అతిషిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తోంది. జైలులో కేజ్రీవాల్ కదలికలను గమనించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని ఈడీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా 31న ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ సభకు ప్లాన్ చేస్తున్నారు ఆప్ నేతలు. 27-28 తేదీల్లో ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లతో సమావేశాలు నిర్వహిస్తోంది ఆప్. ప్రతి బూత్ నుంచి 10 మంది, ఢిల్లీలోని 14,000 బూత్ల నుంచి 150,000 మందిని సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు ఆప్ నేతలు.